ఓం నమో వెంకటేశాయ. భగవద్ రామానుజుల వారు తిరుపతిలోని ఒక సన్నిధిలో వైఖానస ఆగమోక్త ప్రకారంగా శ్రీ గోవిందరాజస్వామి వారిని ప్రతిష్ఠించి తిరుమల తరహాలో ఇక్కడ అనేక పూజలు ఉత్సవాలను నిర్వహించారు. అందుకే శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంతానికి రామానుజపురం అని పేరు వచ్చింది. శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై తిరువీధుల్లో ఊరేగి భక్తులకు దివ్య దర్శనమిస్తారు. వైభవంగా జరిగే ముత్యపు పందిరి వాహన విశేషాలను సభక్తిపూర్వకంగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు అందిస్తుంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ముత్యపు పందిరి వాహనంపై రాజసంగా విహరించే శ్రీ గోవిందరాజస్వామివారిని దర్శించుకోండి, సకల శుభాలను పొందండి. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నంద నందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శిష్టపాలక గోవింద, కష్ట నివారక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ దివసే రాత్రౌ మౌక్తిక వాహనం అని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడుతున్నటువంటి విషయం. మూడవ రోజు రాత్రి వాహన సేవల్లో మూడవ రోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంలో స్వామివారు దర్శనమిస్తారు అని భవిష్యోత్తర పురాణంలో పేర్కొన్నారు. అదేవిధంగా అన్నమాచార్యుల వారు కూడా తన సంకీర్తనలో మురిపేన మూడవ నాడు ముత్యాల పందిరి కింద అని స్వామి యొక్క మురిపాన్ని చక్కగా అనుసంధానం చేయటం జరిగింది. కోలాటంతో ఆటలతో పాటలతో తిరుపతి పట్టణంలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అల్లదివో తిరుపతిలో గోవిందరాజు, సిరిపతి అయి తిరుపతికే రాజాధిరాజు. చక్కటి అనుభూతి ఈ విషయాన్ని విన్నప్పుడు. అక్కడ చూస్తున్నాం మనం, అల్లదిగో తిరుపతిలో గోవిందరాజు,
ముచ్చప్ప నిర్వాహణం మీద వేయించేసినటువంటి గోవిందరాజస్వామి. అల్లదిగో తిరుపతిలో గోవిందరాజు, సిరిపతి అయి తిరుపతికే రాజాధిరాజు, మహానుభావుడు ఆయన. ఈ రోజున ముచ్చప్ప నిర్వాహణం మీద చూసే భాగ్యాన్ని మనం పొందుతూ ఉన్నాం. ఈ ముచ్చప్ప నిర్వాహణానికి ఒక విశేషమైనటువంటి ప్రత్యేకత ఉన్నది. అందులో కృష్ణ పరమాత్మని వర్ణిస్తూ కూడా కస్తూరి తిలకం లలాట పలకే నాసాగ్రే నవమౌక్తికం అన్నారు. ఇక్కడ కోలాటం చేసేటటువంటి అందరూ కూడా ముచ్చప్ప నిర్వాహణ వైశిష్యానికి తగినట్టుగా ఆహార్యంతో విరాజిల్లుతూ చక్కగా కోలాటాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ముచ్చప్ప నిర్వాహణ మీద స్వామిని దర్శించేటటువంటి భాగ్యం, ముత్యానికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఈ ముత్యాలు ఎక్కడెక్కడ ఉంటాయో ఒకసారి అనుకుందాం. స్వామివారు అయితే ముచ్చప్ప నిర్వాహణ మీద వేయించేసి ఉన్నారు. మేఘాల్లో పుట్టేవి కొన్ని, సర్పం యొక్క శిరస్సు మీద ఆవిర్భవించేవి కొన్ని, సముద్రంలో ఉండేటటువంటి లభించేటటువంటివి కొన్ని, స్వాతి చినుకుల ద్వారా వచ్చేటటువంటివి కొన్ని, ఏనుగు కుంభస్థలంలో ఆవిర్భవించేవని, శంఖాల్లో ఉండేవని, ముచ్చపు చెప్పల్లో ఉండేవని రకరకాలుగా చెబుతారు. అయితే పదం తుషార ప్రతిదౌత రక్తం యస్మిన్న దృష్టాపి హతద్విపానాం విదంతి మార్గం నగరస్థముక్తై ముక్తాపలై కేసరిణాం కిరాత అని అనేక రకములైనటువంటి విధానాలు ముత్యాల గురించి చెప్పడం జరుగుతూ ఉన్నది. అటువంటి ముత్యాలు చాలా విశేషమైనటువంటివి. అనేక ముత్యాలు ఒకచోట చేరి పందిరిగా ఏర్పడి ముచ్చప్పందిరి వాహనంగా విరాజిల్లేటటువంటి భాగ్యం స్వామివారికి వాహనమయ్యే భాగ్యం. చంద్రుడు ఇక్కడ ప్రధానమైన భూమికను పోషిస్తాడు. ఎందుకంటే చంద్రుడు మనఃకారకుడు. చంద్రుడు ముత్యానికి చంద్రుడికి చక్కటి అవినాభావ సంబంధం ఉన్నది. చంద్రునికి సంబంధించినటువంటివి మనశ్శాంతిని కలిగిస్తాయి, మానసిక ఆందోళన తగ్గిస్తాయి. కాబట్టి ముత్యాలకు ఒక ప్రత్యేకమైనటువంటి గుణాన్ని ఆపాదిస్తారు. అలాంటి ముచ్చప్పందిరి వాహనం మీద స్వామి గోవిందరాజస్వామి వేయించేసి భక్తులందరికీ దర్శనమిస్తుంటే చూచే భాగ్యం మనందరికీ కలుగుతూ ఉన్నది. అదేవిధంగా సుక్తిమతి కుమారి కరసుక్తుల ముత్యపు శేషరల్ల అని ఒక విశేషమైనటువంటి భావంలో వసు చరిత్రలో ముత్యాల యొక్క ప్రస్తావన చక్కగా చేయడం జరుగుతూ ఉన్నది. అలాగే శ్రీరామచంద్రుడికి వాల్మీకి రామాయణంలో విశేషంగా యుద్ధకాండలో రామ పట్టాభిషేక సందర్భంలో ముత్యాలహారం యొక్క ప్రాధాన్యత విశేషంగా చెప్పాడు. శ్రీమద్ రామాయణాన్ని మనం ఎక్కడైనా అనుసంధానం చేసుకోవాలి. అంటే రామచంద్రుడు సీతమ్మ వారికి ఇచ్చినటువంటి, అంటే దేవేంద్రుడు పంపగా వాయుదేవుడు అలా తీసుకువచ్చి ఇచ్చినటువంటి ముత్యాల హారాన్ని శ్రీరామచంద్రుడు జానకీదేవికి ఇచ్చి నీ ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకోవాలంటే హనుమకి ఇస్తుంది. ఎందుకంటే హనుమే కదా ప్రధానం. హనుమంతుడి యొక్క వైభవాన్ని హనుమద్వాహనం వైశిష్యంలో తెలుసుకుందాం. అందులో సీతారాములను చూడాలని ఆయన ప్రయత్నం చేస్తాడు. అది రామాయణంలోకి వెళ్తే లోతుగా ఉంటుంది. ఇక్కడ ముత్యాల హారాన్ని సాక్షాత్తుగా దేవేంద్రుడు ఇంకేదైనా పంపించచ్చు కదా. ముత్యాన్ని ఎందుకు పంపాడంటే పవిత్రతకు ప్రశాంతతకు అన్నింటికీ తార్కాణమైనటువంటిదిగా ముత్యాన్ని పేర్కొనవచ్చు. అందుకనే ముద్దుగారే సోద ముంగిట ముచ్చము వీడు అంటాడు అన్నమాచార్యుల వారు. ఇక్కడ ముత్యము అనేటటువంటి పదానికి ఒక ప్రత్యేకత ఇవ్వబడింది. అలాంటి ముత్యాలు ఎన్నో ఎన్నో ఎన్నెన్నో కలిసి ఒక పందిరిగా ఒక ఏర్పడి ఒక వాహనంగా మారితే ముచ్చపందిరి వాహనంలో ఉభయ దేవేరులతో స్వామివారు గోవిందరాజ స్వామివారు వేయించేసి దర్శనమిస్తూ ఉన్నారు. చూచే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఒక చక్కటి సంకీర్తన వినే భాగ్యాన్ని కూడా మనం పొందబోతూ ఉన్నాం. విందాం.
ఉత్సవాలలో ముచ్చప్ప నిర్వహణ మీద స్వామివారిని దర్శిస్తూ ఉన్నాం. ఆనందాన్ని కలిగిస్తున్నాడు స్వామి. ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ప్రతి పెండ్లి పత్రికలోనూ, అంటే శుభలేఖ అంటాం కదా, ఒక చక్కటి శ్లోకాన్ని పొందుపరుస్తారు మన పెద్దలు. అది ఎంత చక్కటి శ్లోకం అంటే, దాని విషయాన్ని ఈ ముత్యాల హారానికి, ఈ ముత్యపందిరి వాహనానికి సమన్వయం చేసుకునే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది ఇప్పుడు. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితాహ న్యస్తా రాఘవ మస్తకే జవలసత్ కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామల శ్యామల కాయకాంతి కలిత యా ఇంద్ర నిలాయితాహ ముక్తాస్తా సుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ. శ్రీరామ కరణామృతంలో చెప్పబడినటువంటి విషయం మనం ప్రస్తావనపూర్వకంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సీతాదేవి వివాహ సందర్భంలో శ్రీరాముని శిరస్సుపై ముత్యాల తరంబరాలు పోస్తూ ఉంటుంది. సీతమ్మ చేతులు సహజంగా ఎర్రనివి, పెళ్లి కుమార్తె కనుక కుంకుమాంకితలయ్యాయి. ఆమె స్వచ్ఛమైన ముత్యాలు దోసిట్లో గైకొన్నది. అప్పుడు ఆమె అరచేతులు ఎర్రదనం ఆ ముత్యాల్లో ప్రతిఫలించి అవి పద్మరాగమణుల్లా కనిపిస్తున్నాయి. తర్వాత సీతమ్మ దోసిలి పైకెత్తి రామయ్య శిరస్సుపై తలంబ్రాలు పోస్తూ ఉన్నది. అప్పుడు దోసిల నుండి శిరస్సుపై పడే ఆ ముత్యాలు మల్లె మొక్కల్లాగా తెల్లగా ప్రకాశిస్తున్నాయి. శిరస్సు నుండి రాముడు నీలమేఘ శ్యామల వర్ణంతో శరీరంపై నుండి జారి క్రిందకు రాలుతున్నాయి. ఆ దృశ్యంలో రాముని శరీర వర్ణం ముత్యాల్లో ప్రతిఫలించింది. అవి ఇంద్రమైన నీలమణుల్లా కనిపిస్తున్నాయి. ఇలా మువ్వెనల్లో ప్రకాశించే ఆ ముత్యాల తలంబ్రాలు నవవధూవరులకు శుభప్రదమవుతూ ఉంటాయి అని, అందుకనే పెండి పత్రికలో ఈ జానక్య కమలామలాంజలి పుట్టే అనేటువంటి శ్లోకాన్ని చక్కగా అనుసంధానం చేస్తారు. అక్కడ ముత్యానికే కదా ప్రత్యేకత ఉన్నది. ఎలా మారినా, ఏ రంగులో మారినా ముత్యమే కదా. అందుకనే ముత్యాల తలంబ్రాలు అని చెప్పడం జరుగుతుంది. ఒక సంకీర్తనలో కూడా మూసిన ముత్యాలకేలే మురుగులు, ఆశల చిత్తానికేలే అలవోకలు అంటాడు.
కాబట్టి ముత్యానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇంత గొప్పగా చెప్పబడుతూ ఉన్నది. తర్వాత అన్నమయ్య తన సంకీర్తనలో ముత్యం గురించి చెబుతూ ఒక చక్కటి మాట అంటాడు. ఇట్టి నిన్ను నుతియంత ఎవరి తరములయ్యా, నెట్టన పెక్కు రూపాల నెలవై ఉంటివి నీవు. నిక్కి దేవుళ్ల ముత్యాలు నీపై వసంతమాడగా, నిక్కి దేవుళ్ళు ముత్యాల నీపై వసంతమాడగా, చుక్కల్లో చంద్రుడవై చూపట్టిదివి, గక్కన మరియు వడగండ్ల వానలతోడి మిక్కుడబు తొలకరి మేఘుడవై ఉంటివి అంటాడు. ఒక సందర్భంలో అన్నమయ్య నానాదిక్కులు నరులెల్లా వానల్లోనే ఒత్తురు కదలే అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికీ ముత్యాలు అలా స్వామి పైన అలా జల్లుతూ ఉంటే, ముత్యాలు పడుతూ ఉంటే, ముత్యపు చినుకులా అనేటటువంటి ముత్యాలే ఇలా వచ్చినాయా అని, ఒక చినుకు పడితేనే ముత్యపు చినుకు అనుకుంటాం, అట్లాంటిది ముత్యాలే అలా పడుతున్నాయి అనేటటువంటి భావన చక్కగా అనుభూతి కలుగుతూ ఉన్నది. ఇలాంటి విధానంతో ముత్యపందిరి వాహనం మీద తిరుపతి పట్టణంలో గోవిందరాజస్వామి వారు భక్తులందరికీ కూడా ఉభయ దేవేరులతో కలిసి శంఖచక్రధారి అయి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంటే ఆ వాహనము మెల్లమెల్లగా కదులుతున్నది. సకల రాజోపచారములతో మన మనస్సు కడిగిన ముత్యంలాగా ఉండాలట ఈ వాహన సేవను వీక్షించినప్పుడు అనేటటువంటి విధానంతో ముత్యానికి నవరత్నాల్లో ముత్యానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అందుకనే ముత్యము అనేటటువంటిది తెల్లదనంతో ఉండి చూడచక్కని సోయోగంతో ఉంటూ ఉంటుంది. అలాంటి ముత్యాల తలంబ్రాలు మరి ఆనాడు పద్మావతి శ్రీనివాసులా లేకపోతే మరొకరా అని అనుకున్నప్పుడు ఎవరైనా కూడా వివాహంలో ముత్యాలను వినియోగిస్తారు, నవరత్నాల్లో ముత్యాలకు ప్రాధాన్యత ఉన్నది. అందుచేత ముత్యము అనగానే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి అధిపతి ముత్యానికి అధిపతి జ్యోతిషాస్త్రం ప్రకారం ముత్యానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మానసిక ప్రశాంతతకు ఆరోగ్యానికి కూడా ముత్యము ప్రధానం. కాబట్టే స్వామివారు అనేక ముత్యములు వాహనంగా మారినప్పుడు దానిపై అధివసించి అందరినీ అనుగ్రహిస్తున్నటువంటి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలలో దర్శన భాగ్యాన్ని పొందుతున్నాం. ఇది చూచి ఆనందించే భాగ్యం తిరుపతిలో జరుగుతున్నది మనం ఎలా చూడగలమని అనుకున్నటువంటి వారికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ ముత్యపు పందిరి వాహన సేవను మనం వీక్షించే భాగ్యాన్ని ఎంత దూరానున్నా దూరము ప్రధానము కాదు, భక్తిభావన ప్రధానం కాబట్టి వీక్షిస్తూ ఉన్నాం. మరి అన్నమయ్య సంకీర్తనలు అనేకమైనటువంటి ఉన్నాయి ముత్యాల గురించి. అదేవిధంగా అన్నమయ్య తన సంకీర్తనలతో స్వామికి అటు గోవిందరాజస్వామికి ఇటు వెంకటేశ్వర స్వామికి అందరికీ కూడా సంకీర్తన పట్టాభిషేకాన్ని చేసినటువంటి మహానుభావుడు కాబట్టి మరొక సంకీర్తన వినే భాగ్యాన్ని కూడా స్వామి కలిగిస్తాడని భావనాయుక్తమైనటువంటి విధానంతో అనుసంధానం చేసుకుంటూ వేడుకుందాం గోవిందరాజస్వామిని, దర్శిద్దాం ముత్యపందిరి వాహనం మీద స్వామివారి వైభవాన్ని, గోవిందరాజో భగవాన్ అని విజ్ఞాపన చేసుకుంటూ స్వామిని వేడుకుందాం, ఈ బ్రహ్మోత్సవాలను దర్శిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. గోవిందరాజస్వామినే నమః. మెల్లమెల్లగా వాహనం ముందుకు కదులుతూ ఉన్నది. విద్యుద్దీప కాంతులతో దేదీప్యమానంగా విరాజిల్లుతూ శేష చల్లినదే గోవిందరాజు వీధులనెల్లా తానే గోవిందరాజు ఆదిగోని శేష చల్లినదే గోవిందరాజు వీధులనెల్లా తానే గోవిందరాజు గోవిందరాజు Thank you.
చెక్కుటద్దములు ఇద్దరు చెల్లులకు చూపుతాను వెక్కసమై మెరసి గోవిందరాజు చిక్కని వెన్నెల తేట సెలవుల జిందుతాను ఒక్కరతో మాటలాడినదే గోవిందరాజు వీధుల నెల్లా తానే గోవిందరాజు ఆదిగొని శేష చల్లినదే గోవిందరాజు వీధుల నెల్లా దానే గోవిందరాజు కదిసి చనుమొనలా కాయ మొరసుకుంటాను వెదచల్లి వలపు గోవిందరాజు కదిసి చనుమొనలా కాయ మొరసుకుంటాను వెదచల్లి వలపు గోవిందరాజు వదనాంబుజము మోగి వాసనలు చూపుతాను అది మీ దొడలు చేతనది గోవిందరాజు వీధుల నెల్ల దానే గోవిందరాజు అది కొని శేష చల్లినదే గోవిందరాజు వీధుల నెల్ల దానే గోవిందరాజు పడతుల తురుములు విరుల వేసేని గోవిందరాజు పరిమళములు చూచి పడతుల తురుములు విరుల వేసేని గోవిందరాజు మర్మములెల్లా చూపి కాగిళ్ళను గూడిని అరుతై శ్రీ వెంకటాద్రి నది గోవిందరాజు వీధుల నెల్లా తానే గోవిందరాజు ఆదిగొని శేష చల్లినది గోవిందరాజు వీధుల నెల్లా దానే గోవిందరాజు గో తిరువీధుల మేసే ఈ గోవిందరాజస్వామి యొక్క వైభవం బ్రహ్మోత్సవాలలో ముత్యాలను గురించి వసుచరిత్రలో మహానుభావుడు రామరాజభూషణ్ అంటాడు సుక్తిమతి కుమారికరశక్తుల ముత్యపు శేషలల్లా సుక్తిమతి కుమారికరశక్తుల ముత్యపు శేషదల్లా ఆ నారక్త సరోజ పాణిపై రమ్య గుణాబ్ది నట్టనిపించే తన్మౌక్తికముల్ వధూకజ సమాజ కరాంబుజ కాయకాంతి సంస్తక్తననేక వర్ణమణిజాలములై విభవంబు దల్పగన్. ఇలా అంటంలోనే ముత్యాల తలంబ్రాలకి ఒక విశేషం వస్తూ ఉన్నది. అంటే ఆ రోజుల్లో ఎక్కువగా ముత్యాలు అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో కనుక చూసినట్లయితే ముత్యాలు రాసులుగా పోసి అందరికీ సమన్వయం చేస్తూ ఉండేవాళ్ళట. అందుకనే రామరాజభూషణుడు కూడా ముత్యాల గురించి ఇక్కడ ప్రధానంగా ప్రస్తావన చేశాడు. ఆభరణాల్లో కూడా ఎక్కువగా ముత్యాలను వినియోగించడం కూడా ఆచారంగా వ్యవహారంగా వస్తూ ఉండేదట. ఇలా ముత్యాలను గురించి అనేక పురాణాలలో అనేక శాస్త్రాల్లో అనేక విషయాల్లో విశేషంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పుకున్నాం ఇందాక. మానసిక ప్రశాంతతకు ముత్యాన్ని ఉపయోగిస్తారు చంద్రుడు మనఃకారకుడు అని అన్నమయ్య మరొక సందర్భంలో చెప్తాడు. ఇంకో మాట అంటాడు అన్నమయ్య, నిన్ను నిన్ను నెంచుకొని నేరమిగాక
పన్నిన సూర్యకాంతి ప్రతి సూర్యుడవునా, ముత్యపు చెప్పల నీరు ముత్యపు చెప్పల నీరు మున్నిటి వల నుండునా, ముత్తములై బలసివో మనవుగాక నిత్యపు శ్రీ వెంకటేశని శరణాగతులము మొత్తము లోకులను ముక్తులముగాక అని ఎక్కడ అవకాశం వచ్చినప్పుడు అన్నమయ్య కూడా తన సంకీర్తనలలో ముత్యాన్ని ప్రధానంగా చెప్పాడు. అదేవిధంగా అనేక మంది ఈ ముత్యము యొక్క వైభవాన్ని చక్కగా అనుసంధానం చేశారు. కడిగిన ముత్యము వలె ఉండాలి అంటారు. అంటే ఏంటి, ఏ విధమైనటువంటి కల్మషము లేకుండా స్వచ్ఛతకు ప్రత్యేక విరాజిల్లుతూ ఉండాలి అనేటటువంటి భావనతో మనం మాటల్లో అంటాం అతను కడిగిన ముత్యంలాగా ఉన్నాడు అని. అంటే ఏమిటి దాని అర్థము, నిష్కల్మషమైనటువంటి మనస్సుతో ఉన్నాడు, ఏ విధమైన దోషాలు కనపడవు అని చెప్పుకోవటం కోసం ఈ ముత్యము కడిగిన ముత్యము అనేటటువంటి మాటను మనం ఉపయోగిస్తాం. అది ఇక్కడ ముత్యానికి ఉన్నటువంటి ప్రత్యేకత. చూడండి, ఆ ముత్యపు పందిరి వాహనము మెల్లమెల్లగా వస్తున్నది అనుకుంటే వేగంగా వస్తుంది, వేగంగా వస్తుంది అనుకుంటే మెల్లమెల్లగా వస్తుంది. అంటే స్వామి అందులో వేయించేసి ఉన్నాడు కాబట్టి గోవిందరాజస్వామి అనుగ్రహిస్తున్నాడు కనుక చూచిన వారందరికీ కూడా ఆనందం కలుగుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ముత్యపందిరి వాహనం చూడటం, ప్రతి వాహనం చూడటం వల్ల ఏదో ఒక విశేషం ఉంటుంది. ఈ ముత్యపందిరి వాహనం చూడటం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది అనేటటువంటి భావన. బ్రహ్మోత్సవాలు కదా, బ్రహ్మగారు మధ్య మధ్యలో అలా వచ్చి కనపడుతూ ఉంటాడు. ఒక్కసారి అలా విజిట్ చేసి వెళ్తూ ఉంటాడు. బ్రహ్మ అదృశ్య రూపంలో ఉంటాడు. వాస్తవంగా బ్రహ్మరథం ముందు కదులుతూ ఉంటుంది. వాహన సేవల్లో స్వామివారి నాభికమలం నుండి బ్రహ్మ ఆవిర్భవిస్తాడు. అలాంటి బ్రహ్మోత్సవాలు గోవిందరాజస్వామి వారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అడుగడుగున నీరాజనాన్ని అందుకుంటున్నాడు. గోవిందరాజస్వామినే నమః. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నీగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నీగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడియడమ కాంతల గోవిందరాజు, కుడియడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నీగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొప్ప గొప్ప కూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, గొప్పేటి వింజామరల గోవిందరాజు, కొప్పుపై చూగుల తోడి గోవిందరాజు, కొప్పుపై చూగుల తోడి గోవిందరాజు, కుప్పి
కటారములతోడి గోవిందరాజు, కుప్పి కటారములతోడి గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నీగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొరబు సింగారాల గోవిందరాజు, గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు, గొరబు సింగారాల గోవిందరాజు, కురులు దూవించుకొని గోవిందరాజు, తిరుపతిలో నను తిరమై శ్రీ వెంకటాద్రి, తిరుపతిలో నను తిరమై శ్రీ వెంకటాద్రి, కురిసి వరములెల్ల గోవిందరాజు,
ಗುರಿಸಿ ವರಮೂಲೆಲ್ಲ ಗೋವಿಂದರಾಜು ಕೊಲುವೈ ಉನ್ನಾಡು ವಿಡೇ ಗೋವಿಂದರಾಜು ಕೊಲ ಕೊಲ ನೀಗಿ ಬಚ್ಚೇ ಗೋವಿಂದರಾಜು ಕೊಲುವೈ ಉನ್ನಾಡು ವಿಡೇ ಗೋವಿಂದರಾಜು ಕೊಲ ಕೊಲ ನೀಗಿ ಬಚ್ಚೇ ಗೋವಿಂದರಾಜು ಕೊಲುವೈ ಉನ್ನಾಡು ವಿಡೇ ಗೋವಿಂದರಾಜು ಕೊಲುವೈ ಉನ್ನಾಡು ವಿಡೇ ಗೋವಿಂದರಾಜು ಕೊಲುವೈ ಉನ್ನಾಡು ವಿಡೇ ಗೋವಿಂದರಾಜನಂದನ ಗೋವಿಂದ ದಶಮುಖ ಮರ್ದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ ಗೋವಿಂದ ತಿರುಪತಿ ದಿವ್ಯಕ್ಷೇತ್ರంలో వెలసిన శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారు తిరువీధుల్లో ఊరేగిన వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు కదా. శ్రీ గోవిందరాజ స్వామివారి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. Govinda 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 Gov